అది హైదరాబాద్ రైల్వే స్టేషన్ అటెన్షన్ ప్లీజ్ అంటూ అనౌన్స్మెంట్లు అరరే ఈ ప్లాట్ఫామ్ కాదట వేరే ప్లాట్ఫామ్ అట అని కొందరు ప్రయాణికులు కంగారుగా వెళ్తున్నారు అక్కడే ప్లాట్ఫామ్ దగ్గర బ్లూ కలర్ జాకెట్ వేసుకుని ప్రయాణికులతో కూర్చొని ట్రైన్ కోసం ఎదురు చూస్తున్నారు ఓ పెద్దాయన ఈ ఎక్కడో చూశామే అని ప్రయాణికులు ఒక్క క్షణం ఆగి వాళ్లల్లో వాళ్లే మాట్లాడుకుంటున్నారు కొంతసేపటికి ఆయనెవరో వాళ్లకు గుర్తొచ్చింది అందరూ షాకులో ఉన్నారు కాని ఒక వ్యక్తి మాత్రం టక్కును ఫోన్ తీసి టక్కును ఫోటో తీసేశాడు ఆ ఫోటోనే ఇప్పుడు మీరు చూస్తుంది ఇంత సింప్లిసిటీ ఏంటి సార్ అసలు ఏం డాబూ దర్భం లేకుండా ఎలా ఉండాలో మిమ్మల్ని చూసి నేర్చుకోవచ్చు సార్ అని అనుకోవటం మొదలుపెట్టారు ప్యాసింజర్లు ఎందుకంటే అక్కడుంది సామాన్యుడు కాదు ఆయన ఒక పెద్ద రాజకుటుంబానికి చెందిన వ్యక్తి అంతేకాదు గతంలో ఏడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు ఒకసారి ఎంపీగా సేవలు అందించారు కేంద్ర మంత్రిగానూ బాధ్యతలు నిర్వర్తించారు ఆయన రేంజ్కు ఆయన తలుచుకుంటే సొంతంగా చాఫర్ లో వెళ్లవచ్చు కాని అటువంటి ఆయన ఒక సాధారణ వ్యక్తిల సామాన్యుడుల ప్లాట్ఫామ్ దగ్గర కూర్చోని ట్రైన్ కోసం ఎదురు చూస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు ఆయన గుణం ఎలాంటిదో అని ఇంతకీ అసలెవరతను అనుకుంటున్నారా మరెవరో కాదు పూసపాటి అశోక్ గజపతిరాజు గారు రాజకీయ నాయకుడు కాకముందే విజయనగర సంస్థాన వారసుడు ఎలైట్ సర్కిల్లో పెరిగిన విజయనగరం వీధుల్లోనే తిరిగిన సామాన్యుడు గ్వాలియర్ రాజ సంస్థానాల్లో చదువుకున్నాడు ఎమ్మెల్యేగా మంత్రిగా కేంద్ర మంత్రిగా పనిచేసినా ఆయన పరిధి ధాటి ఎప్పుడూ ఎందులోనూ జోక్యం చేసుకోలేదు నలభై ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా చిన్న మరక కూడా లేకుండా స్వచ్ఛ పాలిటిక్స్ బ్రాండ్ అంబాసిడర్ అశోకు గారు విజయనగర రాజవంశానికి చెందిన పివిజీ రాజు కుసుమ గజపతి దంపతుల రెండో కుమారుడే అశోకు గజపతి రాజుగారు పంతొమ్మిది వందల యాభై ఒకటి జూన్ ఇరవై ఆరున మద్రాసులో పుట్టారు కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన అశోక్ కుటుంబానికి పన్నెమిది వందల నలభై ఐదులోనే సొంత విమానం ఉండేది అయినా సరే అశోక్ గజపతిరాజు సాధారణ ప్రజలతోనే మొదటి నుంచి ప్రయాణం చేసేవారు అత్యవసరమైతే తప్ప విమానాలు ఎక్కేవారు కాదు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికై ఏడుసార్లు అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో తొలిసారిగా కేబినెట్ మంత్రి అయ్యారు ఏపీ ప్రభుత్వంలో పాటు వాణిజ్య పన్నులు ఎక్సైజ్ శాసనసభ వ్యవహారాలు ఆర్థిక ప్రణాళిక రెవెన్యూ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు నరేంద్ర మోడీ ప్రభుత్వంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా పనిచేశారు గల్లీ లీడర్లు కూడా ఫార్చునర్లు ల్యాండ్ రోవర్లు వాడుతుంటే ఆగర్భ శ్రీమంతుడైన ఆయన నానోకారులు తిరిగేవారు అశోక్ గజపతిరాజు కనీసం ముందు వెనుక పైలట్లు కూడా ఉండనిచ్చేవారు కాదు సీటు బెల్ట్ పెట్టుకుని సెల్ఫ్ డ్రైవింగ్ చేసుకుంటారు దాదాపు రెండు లక్షల ఎకరాల భూమిని విద్యా సంస్థలకు దేవాలయాలకు ఇచ్చిన గొప్ప కుటుంబం వీరిది అయినా సరే ఇంత సింపుల్గా ఉంటారు అశోక్ గజపతిరాజు గారు ఏదైనా కేసులో చిక్కుకుంటే వారంతా మావారే వదిలేయండి అని సర్పంచ్ స్థాయి నుంచి వ్యక్తులే పోలీసులను అడిగే ఈ రోజుల్లో నలభై ఏళ్ల రాజకీయ జీవితంలో ఒక్కసారి కూడా పోలీస్ గాని ఎస్పీ గాని ఫోన్ చేసి మావాళ్లే వదిలేయండి అనిగాని వారిపై కేసు పెట్టండి అనిగాని చెప్పిన దాఖలాలు లేవు అశోక్ గారి హిస్టరీలు ఎంఆర్ఓ నుంచి కలెక్టర్ వరకు ఎవరికీ ఫోన్ చేసి అవుట్ ఆఫ్ ద వే చేయమని ఒక్కసారి కూడా అడగని పేరు ఆయనకే చెందింది తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు ఏది చెబితే అదే ఫైనల్ గా ఉంటుంది కాని అశోక్ గారి విషయంలో అది వర్తించదు ఆయనకు ఉన్న వాల్యూ అలాంటిది పార్టీ వ్యవహారాలకు సంబంధించిన చంద్రబాబు రాష్ట్రమంతా ఆదేశిస్తారు కాని విజయనగరంలో పాటిస్తారు అంటే అర్థం చేసుకోండి అశోక్ గజపతిరాజు గారి చరిష్మా ఎంపీ నిధులు తీసుకొచ్చి అంతా రోడ్లూ బిల్డింగులు అంటూటే ఈయన మాత్రం అధ్వాన్న స్థితిలో ఉన్న పాఠశాలలకు రూపు తీసుకొచ్చి అక్కడ బెంచీలు వేయించి విద్యార్థులకు కానుకగా అందించారు రాజకీయాల్లో గంభీరంగా ఉండే అశోక్ గారు ఎవరో చిన్నారి ఆయన గొప్పతనం గురించి చెబుతుంటే విని పసిపిల్లాడిలా ఏడ్చేశారు ఎక్కడ నెగ్గాలో కాదు ఈ ఒక్క సిచ్యువేషన్ చాలు రాజుగారి మనస్తత్వం ఎలాంటిదో చెప్పటానికి రూల్ ఈజ్ రూల్ రూల్ ఫర్ ఆల్ అని నమ్మేవారిలో మొదటి వరుసలో ఉంటారు రాజుగారు తన పిల్లలైనా సరే రూల్స్ పాటించాల్సిందేనని అంటారు ఆయన రాష్ట్ర మంత్రిగా ఉన్నప్పుడు ఆయన కుమార్తె ఆరవ తరగతిలో అడ్మిషన్ కోసం విశాఖ వ్యాలీ స్కూల్కి అప్లై చేశారు కానీ అమ్మాయికి మెరిట్ లిస్టులో సీట్ రాలేదు ఆ స్కూల్ కమిటీకి విశాఖ కలెక్టర్ చైర్మన్ అశోక్ అఫీషియల్ పిఏ కలెక్టర్ కు ఫోన్లో విషయం చెప్పాడు ఆ విషయం అశోకు గారికి కూడా చెప్పలేదు కలెక్టర్ ఆ అమ్మాయికి సీటిచ్చాడు ఓ వారం తర్వాత అశోక్ ఏదో మీటింగు కోసం విశాఖ వెళ్లారు కలెక్టర్ ఆయన దగ్గరకు వచ్చి సార్ మీ అమ్మాయికి సీటిచ్చాము ఇంకా ఏదైనా ఇబ్బంది ఉంటే చెప్పండి నేను పర్సనల్ గా కేర్ తీసుకుంటాను అని అన్నారు అసలు ఏం జరిగిందో తెలుసుకున్న రాజుగారు అక్కడే తన పిఎను పిలిచారు మీరు మీ పేరెంట్ డిపార్ట్మెంట్కు వెళ్లిపోండి అని చెప్పేశారు తర్వాత విజయనగరం కలెక్టర్కు చెప్పి ఆయన్ను రిలీవ్ చేసి కొత్త పియేను పెట్టుకున్నారు ఇదొక విషయమే కాదు ఆయన రాష్ట్ర మంత్రిగా ఉన్నప్పుడు ఆయన కుమార్తెకి మెడిసన్ లో సీటు వచ్చింది కాకపోతే ర్యాంకు కొంచెం ఎక్కువ వచ్చింది దాంతో తెలంగాణ జిల్లా కాలేజీలో సీటు వచ్చింది దాంతో ఆ అమ్మాయి రోజూ తమ కారులో హైదరాబాద్ బస్ స్టేషన్కు వెళ్లి అక్కడ్నుంచి ఆర్టీసీ బస్సులో కాలేజీకి వెళ్లేది ఈ విషయం తెలిసిన సీఎం పేషి అధికారులు ఆ అమ్మాయిని సెకండ్ ఇయర్ హైదరాబాద్లో మెడికల్ కాలేజీకి స్లైడింగ్ లో తెచ్చేద్దాము అనుకున్నారు అందుకు గవర్నమెంట్ ఆర్డరిస్తే చాలు అదే విషయాన్ని అప్పటి సీఎం అయిన చంద్రబాబుకు చెప్పారు అశోక్ గారి మనస్తత్వం తెలిసిన చంద్రబాబు దానికి అశోక్ గారు అస్సలు ఒప్పుకోరు అని అధికారులకు అప్పుడే చెప్పేశారు కాని అయినా మీరు ట్రై చేయండి అని చెప్పారు చంద్రబాబు దాంతో సీఎం పిఏ సెక్రటరీ అశోక్ గజపతితో మాట్లాడాడు దానికి ఆయన స్పందిస్తూ హైదరాబాద్ కాలేజీలో చదవాలి అంటే మా అమ్మాయి ఇంకా మంచి ర్యాంకు తీసుకోవాల్సింది తెచ్చుకోలేదు కాబట్టి అక్కడే చదవాలి అంతే అని సింపుల్ గా చెప్పేసి ఇంకోసారి ఈ టాపిక్ తీసుకురాకూడదు అన్నట్టు క్యాజువల్ గా చెప్పేశారు ఆయన చిన్న వేస్తే చిటికలో పనులన్నీ అయిపోతాయి కాని ఆయన ఎప్పుడూ అలా చేయలేదు ఇప్పటికీ ఆయన కారును ఆయనే స్వయంగా కడుక్కుంటారు ఇలా ఓ రోజు విజయనగరం బంగ్లా ముందు కారు కడుగుతున్నారు అప్పుడే ఆయన దగ్గర కొత్తగా డ్యూటీలో జాయిన్ అయిన గన్మన్ చూసి పరిగెత్తుకు వచ్చాడు అదేంటి సార్ మీరు చేస్తున్నారు మేమున్నాం కదా అంటూ వాటర్ పైపును పట్టుకోబోతుంటే మీ డ్యూటీని మీరు చేయండి అంటూ వారిని పంపించేశారు అశోక్ రాజు కేంద్ర కేబినెట్ మంత్రి అయినా ఆయనలో ఏ మార్పు లేదు విజయనగరంలో తమ దివానంలో మేనేజర్గా పనిచేసే ఆయన షష్ఠుపూర్తి కార్యక్రమానికి వెళ్లారు ఆయన షష్ఠిపూర్తికి అశోక్ దంపతులు కూతురు వచ్చారు పార్టీ లీడర్లే కాదు కనీసం అనుచరులు కూడా లేకుండా వాళ్లే వచ్చారు వాళ్లది రెండంతస్తుల ఇరుక ఇళ్లు మేడ మీద వరండాలో హోమం చేశారు హోమం పూర్తయ్యే వరకు వరండాలోనే ఎండలో గంటకు పైగా ఉన్నారు హోమం తర్వాత మరో గంటసేపు చిన్న గదిలో ఉన్నారు అయితే షష్టి పూర్తి దంపతులకు మంగళ స్నానాలు చేయిస్తారు వచ్చిన వాళ్లు అలా అశోక్ దంపతులు మొదటిగా వారి మీద నీళ్లు పోసి అప్పుడు వెళ్లారు తన ఉద్యోగి షష్టి పూర్తికి మామూలు వ్యక్తిగా వచ్చి ఎటువంటి దర్పం లేకుండా అందరితో పాటు ఆ కార్యక్రమంలో రెండు గంట ఇది కేవలం అశోకు గారికి మాత్రమే చెల్లింది రాచరికాన్ని చూశారు ప్రజాస్వామ్యాన్ని చూశారు కాళ్ల దగ్గరికే అన్ని వచ్చే వసతులు ఉన్నా ఎవరక్కడా అంటే పరుగెత్తుకొచ్చే పరివారం ఉన్న అశోక్ గజపతిరాజు గారు చాలా సింపుల్గా హుందాగా ఉంటారు తన సొంత ఊరిలో అంతర్జాతీయ విమానాశ్రయం వస్తున్నా రూల్స్కు విరుద్ధంగా ఒక్క పని చేయలేదు అవుట్ ఆఫ్ ద వే ఆయన డిక్షనరీలోనే లేదు కేంద్రం నిధుల విషయంలో మనం సరిగ్గా ఒత్తిడి తేలేకపోతున్నామని ఓసారి చంద్రబాబు టీడీపీ పార్లమెంటరీ మీటింగులో కాజువల్గా అంటే నేను సరిగ్గా పనిచేయలేకపోతున్నా అని భావిస్తే ఇప్పుడే కేబినెట్కు రిజైన్ చేస్తా అన్న నిఖార్సేన మనిషి నిజాయితీ ఉన్నోళ్లు చాలామంది ఉండొచ్చు కాని బంధుప్రీతి కులాభిమానం పక్షపాతం మోకమాటం ఇవేమీ లేని ఏకేక నేత అశోక్ గజపతిరాజుగారే